మా ఛానల్ వ్యూవర్స్ కి స్వాగతం. 12 రాష్ట్ర వారికి ఈ వారం 2022 జూన్ 5వ తేదీ నుండి 2022 జూన్ 11వ తేదీ వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మేషరాశి. మేషరాశి జాతకం ప్రకారం ఈ వారంలో చంద్రుడు 5వ, 6, 7వ ఇంట్లో సంచరిస్తాడు మరియు ఏదైనా కూరగాయల్లో కొన్ని మసాలాలు జోడించడం వల్ల రుచిగా ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు కొంచెం విచారంగా కూడా ఉంటుంది. మన జీవితంలో సానుకూలతను కలిగించడంలో చాలా ముఖ్యమైన పాత్ర. మనం నిజమైన మొదటి ఇంట్లో శుక్రుడు మరియు రాహువులతో కాబట్టి నిరాశ సమయంలో ఈ వారం ప్రశాంతంగా ఉండడం ద్వారా మిమ్మల్ని మీరు వీలైనంత ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఇంట్లో పెద్దవారైతే ఈ వారంలో మీకు మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లాలని లేదా 3వ ఇంట్లో శని యొక్క అంశం కారణంగా విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కాలంలో మీరు మీ డబ్బును కూడా చాలా ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే ఇది మీ కుటుంబంతో మీ సంబంధాన్ని మెరుగుపరచుకోవడంతో సహాయపడుతుంది. ఈ వారం బయట భోజనం చేయడం లేదా కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడడం వలన మీరు రిలాక్స్గా ఉంటారు, మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుతారు. కార్యాలయంలోని మహిళా ఉద్యోగిని మీతో అమాయకమైన స్వభావాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు మీ కెరీర్ నుండి మీ అభిప్రాయాలు, ప్రణాళికలు మరియు ఆలోచనలు ఒక మహిళతో పంచుకునే అవకాశం ఉంది మరియు ఆమె ఇతరుల ముందు లేదా మీ జీవితంలో సమస్యలను కలిగించే వారి ముందు వాటిని బహిర్గతం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ వారం ఉత్తమంగా ఉంటుంది. మీరు మీ కష్టాలన్నీ తగిన ఫలితాలను పొందవచ్చు. పంచమ ఇంట్లో శని యొక్క అంశం కారణంగా మరియు అనేక గ్రహాల అనుగ్రహంతో మీరు ప్రతి పరీక్షల్లో విజయం సాధిస్తారు. పరిహారం. ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించండి మరియు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. వృషభరాశి. వృషభరాశి ప్రకారం చంద్రుడు 4వ పంచమ, 6వ ఇంట్లో సంచరించడం వల్ల ఆస్తి, తల్లి, చదువు, అప్పు, ఆరోగ్యం వంటి వాటిపై ప్రభావం చూపుతుంది. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి ఈ వారంలో మీరు చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమయంలో మీ మొదటి ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఉండవలసినందున మీరు అదృష్టవంతులు అవుతారు. దీని కారణంగా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తక్కువ ప్రయత్నాలు చేసినప్పటికీ మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు. ఈ వారం మీరు మద్యం మరియు సిగరెట్ వంటి వాటిపై డబ్బు ఖర్చు చేయకుండా ఆపాలి. లేదంటే ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది, అలాగే మీ ఆర్థిక పరిస్థితి కూడా చెడిపోతుంది. ఈ వారం ప్రేమ, స్నేహం, పరస్పర బంధాలు పెరిగే అవకాశం ఉంది. దీనితో పాటు ఏదైనా ఈమెయిల్ లేదా సందేశం కుటుంబానికి శుభవార్త తెస్తుంది. దీని కారణంగా మీరు మొత్తం కుటుంబాలతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వారు విషయాలను స్పష్టంగా ఉంచుకోవాలని లేదా ఈలోపు ఏదైనా తప్పు జరిగితే వ్యూహాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. 10వ ఇంట్లో శని స్థాపనతో మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నించినప్పుడు మరియు ప్రయత్నాలలో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఫలవంతమైన ఫలితాలను సాధించగలరు. విద్యార్థులకు ఈ వారం ఉత్తమంగా ఉంటుంది. ఈ యొక్క అంశం కారణంగా ఈ సమయంలో బృహస్పతి మరియు కుజుడు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు మరియు అనేక గ్రహాల అనుగ్రహంతో మీరు ప్రతి పరీక్షలో విజయం సాధిస్తారు. పరిహారం. లక్ష్మీదేవిని పూజించండి, వీలైనంత వరకు తెల్లని దుస్తులు ధరించండి. మిథునరాశి. మిథునరాశి ప్రకారం చంద్రుడు మీ 3వ, 4వ మరియు 5వ ఇంట్లో సంచరిస్తాడు. మీరు ఎల్లప్పుడూ మీ అంచనాలను నెరవేర్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూనే కనిపిస్తారు మరియు ఈ వారం 5వ ఇంట్లో కేతువుతో, ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏకపక్ష ప్రవర్తన మీ ఆరోగ్యానికి సమస్యలను సృష్టించడమే కాకుండా మీ వ్యక్తిగత జీవితాన్ని బాధాకరమైనదిగా చేస్తుంది. ఈ వారం వ్యాపారవేత్తలు డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వారి చిన్న అజాగ్రత్త కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందువల్ల వారు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరియు లైన్ల మధ్య అన్ని పత్రాలు చదవాలి. మీ అపరిశుభ్రమైన జీవనశైలి గృహస్థుల మధ్య చర్చనీయాంశంగా మారవచ్చు. ఇది కుటుంబ వాతావరణంలో ఒత్తిడిని కలిగిస్తుంది. అందువల్ల మీరు ఈ అలవాట్లలో అవసరమైన మార్పులను తీసుకురావడం మరియు మీ శారీరక పరిశుభ్రత మరియు శుభ్రత పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఈ యొక్క ప్రభావం వల్ల 10వ ఇంటిపై బృహస్పతి మరియు కుజుడు, ఇది కార్యాలయంలో అకస్మాత్తుగా కొన్ని ముఖ్యమైన పాత్రలు మరియు బాధ్యతలను నిర్వహించామని మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. ఈ వారం మీకు పూర్తిగా విజయవంతం కాలేరు. అటువంటి పరిస్థితిలో మీరు అలాంటి కొన్ని నిర్ణయాలు హఠాత్తుగా తీసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ వారం విద్యార్థుల కెరీర్ గ్రాఫ్ ఎత్తులను తాకుతుంది, కానీ మీరు సాధించిన విజయాలు మీ అహం పెరుగుదలకు ప్రధాన కారణం.
దీని కారణంగా మీ స్వభావంలో అహం యొక్క కొన్ని అదనపు డీప్స్ కనిపించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీ గురించి ఎటువంటి నిర్ధారణకు రాకుండా ఉండండి. పరిహారం: ఓం బుధాయ నమః అనే పాదరస మంత్రాన్ని రోజు 108 సార్లు చదవండి. కర్కటక రాశి. కర్కటక రాశి ప్రకారం చంద్రుడు 2వ, 3వ మరియు 4వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ వారం మీరు మరింత మొగ్గు చూపుతారు. ఈ వారం కుటుంబం, మీ ఆర్థిక మరియు మీ పిల్లల సమాజంలోని అనేక పెద్ద వ్యక్తులతో సన్నిహితంగా ఉండడానికి మీరు అదనపు ప్రయత్నాలు చేయడం మరియు శక్తిని పొందడం కనిపిస్తుంది. 10వ ఇంట్లో రాహువు ఉండడం వల్ల కానీ ఈ సమయంలో మీరు సామాజిక కలయికల కంటే మీ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యమని మీరు అర్థం చేసుకోవాలి. అందువల్ల మీ శక్తికి ఆదా చేసుకుంటూ మీ శక్తిని ఆదా చేస్తూ మీ ఆరోగ్యానికి మెరుగుపరచుకోవడాన్ని దానికి ఉపయోగించండి. ఈ వారం మీరు మీ వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కార్యాలయంలో ఎవరైనా మీ విలువైన వస్తువులను దొంగిలించే అవకాశం ఉంది. దీనివల్ల మీకు డబ్బు నష్టం కూడా కలిగించవచ్చు. కాబట్టి మీ వస్తువుల భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకపోవడమే మంచిది. ఈ వారం మీరు వాస్తవిక వైఖరిని అవలంబించాలి. దీనికోసం మీరు ఇంట్లోనే ఇబ్బందుల్లో ఉంటే, మీరు ఇతరుల నుండి సహాయం చేయాలనుకున్నప్పుడు వారి నుండి ఏదైనా అద్భుతాన్ని ఆశించకుండా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే ఇతరులు మీకు అండగా ఉండారని మీరు అర్థం చేసుకోవాలి. వారి వల్ల మీకు ఇబ్బంది అని కాదు. 4వ ఇంట్లో చంద్రుడు మరియు కేతువు కలయికలతో కొంతమంది సహోద్యోగులు చాలా ముఖ్యమైన సమస్యలపై, పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు మీరు కనుగొంటారు. కానీ వారు తమ ఆలోచనలు బహిర్గతం చేసినందుకు మీరు దాన్ని మెరుగుపరచడం గురించి కూడా ఆలోచించరు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఆశించిన విధంగా ఫలితాలు సాధించడం లేదని మీరు భావిస్తే ఈ ప్రణాళికలను మళ్ళీ విశ్లేషించండి. అవసరాన్ని బట్టి దిద్దుబాట్లు చేసుకుంటే బాగుంటుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే మీ రాశి వారికి ఈ వారం కష్టపడి పనిచేస్తుంది. అప్పుడే వారు ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు. ఈ సమయంలో మీకు ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకపోవడంతో సమస్య ఉంటే మీరు మీ పెద్ద తోబుట్టులు లేదా మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకోవచ్చు. పరిహారం: వీలైనంత వరకు వెండిని ధరించండి. సింహరాశి. చంద్రుడు 1వ, 2వ మరియు 3వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ వారం మీరు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇదిలా ఉండగా మీరు అన్ని రకాల దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. మరియు ప్రయాణం చేయవలసిన అవసరం ఉన్నట్లయితే చంద్రుడు మరియు కేతువు కలయిక 3వ ఇంట్లో ఉన్నందున ప్రయాణాలు చేస్తారు. ఈ వారం మీరు మద్యం మరియు సిగరెట్ వంటి వాటిపై డబ్బు ఖర్చు చేయకుండా ఆపాలి. లేదంటే ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. అలాగే మీ ఆర్థిక పరిస్థితి కూడా చెడిపోతుంది. బయట భోజనం చేయడం లేదా కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడడం మిమ్మల్ని రిలాక్స్గా చేస్తుంది మరియు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. ఈ వారం మీరు మీ సీనియర్లు మరియు సహోద్యోగుల మద్దతును పొందలేరు. దీని కారణంగా మీరు అన్ని బాధ్యతలు నిర్వహించలేరు. మరి ప్రతి పనిని పూర్తి చేయలేరు. ఫలితంగా మీ కెరీర్లో అడ్డంకులు తలెత్తవచ్చు మరియు మీరు చాలా ఒత్తిడికి గురవుతారు. ఈ వారం విద్యార్థులు వివిధ రకాల పార్టీలు లేదా ఇతర కార్యకలాపాలతో వినోదాన్ని పొందుతారు. దీని కారణంగా వారు తమ విద్య పట్ల కొంత అజాగ్రత్తగా ఉండవచ్చు. ఇది రాబోయే పరీక్షల్లో నేరుగా వారిపై ప్రభావం చూపుతుంది. పరిహారం: ప్రతిరోజు సూర్య భగవానునికి నీటిని సమర్పించండి. కన్యారాశి. కన్యారాశి వారికి 12వ, 1వ, 2వ రాశిలో చంద్రుడు సంచరించడం వల్ల అతిగా మద్యం సేవించడం, వేగంగా వాహనాలు నడపడం వంటివి మీకు ప్రాణాంతకంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ అజాగ్రత్త కారణంగా చాలామంది స్థానికులు డబ్బు నష్టం మరియు ఆరోగ్యం సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ డబ్బును స్టాక్ మార్కెట్లో లేదా బెట్టింగ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ వారం కలయిక కారణంగా మీరు భారీ నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. 6వ ఇంట్లో చంద్రుడు మరియు కేతువు గ్రహణ యోగాన్ని కలిగి ఉంది. అలాగే మీరు కోల్పోయిన మొత్తాన్ని సంపాదించడానికి తప్పుడు పనులు మరియు కార్యకలాపాల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. అందువల్ల ఈ వారం బెట్టింగ్ వంటి తప్పుడు కార్యకలాపాలకు దూరంగా ఉండడం మీకు మంచిది. ఈ వారం మీ భావాలను ఏ ఇంటి సభ్యునికి లేదా స్నేహితుడికి తెలియజేయడం మానుకోండి. లేకపోతే ఆ వ్యక్తి మీ నమ్మకానికి మరియు విశ్వాసాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. కాబట్టి మీ భావాలను మీరే పరిమితం చేసుకోండి. అది మీకు మేలు చేస్తుంది. కెరీర్ పరంగా ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశికి చెందిన చాలామంది స్థానికులు విదేశీ పర్యటనకు వెళ్లే శుభ అవకాశాలు పొందుతారు. దీనిలో మీరు కొత్తదనాన్ని నేర్చుకునేటప్పుడు అనేక అభివృద్ధి వనరులను ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో వారి అర్థం చేసుకునే సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ దృష్టిని వక్రీకరించి చెడు సంగతి అనే దూరం ఉంచాలి మరియు రాబోయే పరీక్షల కోసం కష్టపడి సిద్ధం చేయడంలో మిమ్మల్ని మీరు పూర్తిగా నిమగ్నం చేసుకోవాలి. పరిహారం: దాతృత్వానికి విరాళం ఇవ్వండి మరియు పచ్చి కూరగాయలు తినండి. తులారాశి.
తులారాశి చంద్రుడు 11వ 12వ మరియు మొదటి ఇంట్లో సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ వారం మానసిక ప్రశాంతత పొందడానికి దానము మొదలైన కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంటుంది. అలాగే మీరు సామాజిక మరియు మతపరమైన కార్యకలాపాలలో భాగం కావచ్చు. ఇది మీకు మానసిక ప్రశాంతతను పొందడానికి మరియు సొంత గుర్తింపులను సృష్టించుకోవడానికి సహాయపడుతుంది. ఇంట్లో చెడు లేదా అల్లకల్లోల వాతావరణం కారణంగా ఈ వారం మీ మనసు నిరాశకు గురవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ సమయంలో మీరు తీసుకునే తప్పు అడుగు కుటుంబ వాతావరణాన్ని మరింత ఒత్తిడికి గురి చేస్తుంది. కాబట్టి మీ వైపు నుండి ఏదైనా తప్పు చేయకుండా ఉండండి. ఈ వారం మొదట్లో ఇంట్లో చంద్రుడు మరియు కేతువు కారణంగా బహిరంగ ప్రదేశాల్లో ఎవరిని వేధించకుండా ఉండండి. లేకుంటే మీరు గొడవ గురవుతారు. ఫలితంగా మీ ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా మీరు పెద్ద చట్టపరమైన వివాదాల్లో చిక్కుకుంటారు. ఈ వారం 6వ ఇంట్లో బృహస్పతి మరియు కుజుడు మరియు వారాంతంలో 2వ ఇంట్లో చంద్రుడు. మీరు ఉద్యోగం మార్చవలసి వస్తే లేదా మీ వృత్తికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి వస్తే ఈ సమయం చాలా మంచిదని రుజువు చేస్తుంది. శుభప్రదమైంది. ఏ విషయంలోనూ తొందరపడకండి మరియు ప్రతి నిర్ణయం గురించి జాగ్రత్తగా ఆలోచించండి. చాలామంది విద్యార్థులు తమ పరికరాలతో ఇతర విద్యార్థులను గమనించి తర్వాత వదిలివేయబడినట్లు భావించవచ్చు. దీని కారణంగా ఈ వారం వారు తమ కుటుంబాల నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్లు డిమాండ్ చేయడం కూడా చూడవచ్చు. అయినప్పటికీ మీ తల్లిదండ్రులు ఇప్పటికే వారి రక్తాన్ని చెమటను చెందించడం ద్వారా మీకు తమ ఉత్తమమైన సేవలను అందిస్తారని వారు మర్చిపోకూడదు. మరియు ఇప్పుడు మీ డిమాండ్లపై ఆర్థిక భారాన్ని మోపవచ్చు. పరిహారం: శుక్రుడికి తెలుపు రంగు చాలా ఇష్టం, కాబట్టి తెలుపుకు రంగు దుస్తులను ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వృచ్చిక రాశి 10, 11, 12వ గృహాల్లో చంద్రుని స్థానం. కాబట్టి ఈ వారం అధిక కారం మరియు వేయించిన ఆహారాన్ని తినడం వంటి అలవాట్లు మీకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. దీని కారణంగా మీరు వెంటనే వైద్యుని వద్దకు వెళ్లవలసి ఉంటుంది. ఈ వారం చంద్రుడు మరియు కేతువులు 12వ ఇంట్లో కలిసి ఉండడం వల్ల మీరు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఎందుకంటే మీరు విపరీతంగా ఖర్చు చేయాలనుకుంటున్నారని భయపడతారు. ఈ కారణంగా మీరు భవిష్యత్తులో కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. కారణంగా ఈ వారం 5వ ఇంట్లో బృహస్పతి మరియు కుజుడు కలయిక మీ కుటుంబంలోని పిల్లలతో గతంలో ఉన్న అన్ని రకాల అపార్థాలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. విహారయాత్రలకు వెళ్లాలని కూడా ప్లాన్ చేస్తారు మరియు మీ ప్రయత్నాల పట్ల మీ పెద్దలు గర్వపడతారు. మీరు సమయం, డబ్బు అనే పదబంధాన్ని అంగీకరిస్తే మీ సామర్థ్యాలతో అగ్రస్థానానికి చేరుకోవడానికి మీరు ఈ వారం ఎటువంటి ఆలస్యం చేయకుండా అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఎవరైనా మిమ్మల్ని అధిగమిస్తున్నప్పుడు మీరు ఆలోచిస్తూ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈ వారం ఈ రాశి వారికి చెందిన చాలా మంది విద్యార్థులు తమ విద్యారంగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కాబట్టి ఈ కాలం మీరు ఓర్పుతో నడుచుకోవాలని సూచిస్తారు. అటువంటి పరిస్థితిలో మీ పెద్దల నుండి సహాయం అడగడానికి వెనకడతారు. పరిహారం: ఈ వారం మొత్తం హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ధనస్సు రాశి వారికి చంద్రుడు 9వ, 10వ, 11వ గృహాల్లో సంచరిస్తున్నాడు. ఫలితంగా ఈ వారంలో మీలో కొందరు అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు. దీని కారణంగా మీరు ఒత్తిడికి గురవుతారు మరియు ఆందోళన చెందుతారు. మీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తుంది, కానీ మీరు దానిపై శ్రద్ధ చూపలేరు. ఈ వారంలో శని 3వ ఇంట్లో ఉండడం వల్ల ఎవరైనా కొత్త ప్లాన్తో రావచ్చు మరియు కొత్త ఒప్పందాలు, ప్రయోజనాల గురించి ఇది మీకు ఒక ఆలోచనను అందిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఏ స్టూపిడ్ మరియు అనవసరమైన పనిని చేపట్టవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, ఎందుకంటే మీరు దాని నుండి ఆశించిన ప్రయోజనాలను పొందలేరు. ఈ వారం మీరు పాత స్నేహితులను లేదా స్నేహితులకు విందు ఇవ్వవచ్చు, ఎందుకంటే ఈ సమయంలో మీరు అదనపు శక్తి ఉంటుంది. ఇది ఏదైనా పార్టీ లేదా ఈవెంట్ను నిర్వహించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అయితే ఇలాంటివి చేసే ముందు మీ ఇంటి వ్యక్తులతో చర్చించండి. చంద్రుడు 10వ ఇంట్లో ఉండడంతో మీ రాశికి చెందిన వారు వృత్తిపరంగా ద్రవ్య పెరుగుదల లేదా ఉద్యోగంలో ప్రమోషన్ల వంటి అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ క్రమశిక్షణ మరియు కృషితో ప్రతి దౌత్య వ్యూహాన్ని ఉపయోగించడం ద్వారా మీరు వాటన్నింటినీ సాధించగలరు. మీరు మీ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తుంటే ఈ వారం మీ నిరీక్షణ ముగియవచ్చు, ఎందుకంటే ఈ సమయం మీకు కొన్ని శుభవార్తలను తెస్తుంది. ముఖ్యంగా చదువుల కోసం కుటుంబానికి దూరంగా ఉంటే విద్యార్థులు ఈ సమయంలో వారు వారి తల్లిదండ్రుల నుండి ప్రోత్సాహానికి పొందుతారు. పరిహారం: గురువారం నాడు విందు నిర్వహించడం మరియు ఆలయంలో పసుపు వస్తువులను దానం చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. మకర రాశి వారికి చంద్రుడు 8వ, 9వ, 10వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కాబట్టి ఒత్తిడి యొక్క ప్రత్యక్ష ప్రభావం మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు మరియు మీరు ఈ వారంలో అలాంటిదే అనుభూతి చెందుతారు. వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న ఆటంకాలు,
మీ పెరుగుతున్న ఒత్తిడికి ప్రధాన కారణం కాబట్టి ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పదవ ఇంట్లో చంద్రుడు మరియు కేతువుతో ఈ వారం వ్యాపారులు మరియు వ్యాపారుల పనికి సంబంధించిన మరొక రాష్ట్రానికి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ వారు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు వృధా చేస్తారు. మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఆమె తల్లిదండ్రులకు విశ్వాసంలో తీసుకురావడానికి ఈ వారం సరైన సమయం. దీనికోసం మీరు మీ ప్లాన్ గురించి మీ తల్లిదండ్రులకు ప్రతిదీ చెప్పాలి మరియు ప్రారంభంలో వారి అభిప్రాయాలను తీసుకోవాలి. ఈ వారం మీరు పని రంగంలో అనేక కొత్త మరియు పెద్ద సవాళ్లను ఎదుర్కోవచ్చు. ప్రత్యేకించి మీరు మీ మార్గాలలో దౌత్యాన్ని నింపకపోతే మీరు కార్యాలయంలో మరొకరి కుట్రలో చిక్కుకుపోవచ్చు. కాబట్టి మిమ్మల్ని మీరు తెలివిగా మార్చుకోండి మరియు ప్రతి పరిస్థితిని ముందుగానే తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ వారం విద్యా రంగంలో విజయం సాధించడానికి వారి లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి, లేకపోతే మీ మునుపటి శ్రమ అంతా హరించుకుపోతుంది. కాబట్టి మీ లక్ష్యాల గురించి ఆలోచిస్తూ ఈ సమయంలో ఏదైనా అడుగు వేయండి. పరిహారం: శనిదేవుణ్ణి పూజించండి మరియు ప్రతి శనివారం శని దేవాలయాన్ని సందర్శించండి. కుంభరాశి: కుంభరాశి వారికి చంద్రుడు 7వ, 8వ మరియు 9వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఒత్తిడి యొక్క ప్రత్యక్ష ప్రభావం మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు మరియు మీరు ఈ వారంలో అలాంటిది అనుభూతి చెందుతారు. వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న ఆటంకాలు మీరు పెరుగుతున్న ఒత్తిడికి ప్రధాన కారణం కాబట్టి అది మీ ఆరోగ్యంపై అనుకూల ప్రభావం చూపుతుంది. మీరు కృషి మరియు అంకితభావంతో మీరు కొత్త డబ్బు సంపాదించగల సహాయంతో మీరు అలాంటి అవకాశాలను పొందగలుగుతారు. మీరు మీ డిపాజిట్లను ఎక్కడా గుడ్డిగా పెట్టుబడి పెట్టే బదులు సాంప్రదాయకరంగా మంచి పథకంలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఈ వారం మీరు మీ ప్రసంగం మరియు మాటలను నియంత్రించవలసి అవసరం ఉందని భావిస్తారు, ఎందుకంటే ఈ కాలంలో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు మీరు తప్పుగా అర్థం చేసుకోగలిగితే ఏదైనా గొడవలో ముగుస్తుంది. ఈ వారం పనిలో మీ చరిత్ర కారణంగా మీరు మీ ఉన్నతాధికారులు మరియు యజమాని యొక్క ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి రావచ్చు, ఎందుకంటే ఈ పనిలో మీరు తప్పు చేసే అవకాశం ఉంది. దాని కారణంగా మీరు వారి విమర్శలకు ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పూర్తి భక్తితో ప్రతి పనిని సరిగ్గా పూర్తి చేయడం మీకు అందుబాటులో ఉన్న ఏకైక ఎంపికగా నిరూపించవచ్చు. ఈ వారం పనిలో మీ చరిత్ర కారణంగా మీరు మీ ఉన్నతాధికారులు మరియు యజమాని యొక్క ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వస్తుంది, ఎందుకంటే ఆ పనిలో మీరు తప్పు చేసే అవకాశం ఉంది. దీని కారణంగా మీరు ఆ విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పూర్తి భక్తితో ప్రతి పనిని శ్రద్ధగా పూర్తి చేయడం మీకు అందుబాటులో ఉన్న ఏకైక ఎంపికగా నిరూపించబడును. ఈ వారం 4వ ఇంట్లో బుధుడు ఉండడంతో చాలామంది విద్యార్థులు తమ సబ్జెక్టులను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. అయినప్పటికీ ఇది ఉన్నప్పటికీ దాని నుండి విజయం సాధించడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. అటువంటి పరిస్థితిలో వారు తమ లక్ష్యాల పట్ల నిరంతరం శ్రమించాలి మరియు అప్రమత్తంగా ఉండాలి. పరిహారం: శివుడికి ఆరాధించండి. తర్వాత మీరు మీ జీవితంలోని సవాళ్లను తగ్గించుకోవడానికి సంవత్సరం పొడవునా అతని అనుగ్రహాన్ని పొందవచ్చు. మీనరాశి: చంద్రుడు 6వ, 7వ మరియు 8వ ఇంట్లో సంచరిస్తాడు. కాబట్టి ఈ వారం అనేక ద్రవ్య సమస్యలు కూడా మీ ఆరోగ్యంలో సమస్యలు కలిగిస్తాయి, ఎందుకంటే ఈ సమయంలో ఒత్తిడి పరిస్థితులు మీ మనస్సును ఆక్రమించడం వల్ల మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేరు. ఇది ఆరోగ్యం క్షీణిస్తుంది. మీరు గతంలో చేసిన అన్ని రకాల ఆస్తి సంబంధిత లావాదేవీలు ఈ వారంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఏది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది, అలాగే దాని నుండి మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడంలో మీకు చాలా వరకు విజయం సాధిస్తారు. ఈ వారం కుటుంబ సభ్యుల్లో ఒకరు లేదా మీ జీవిత భాగస్వామి మీ మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు, ఎందుకంటే మీరు మీ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉన్నందున వారు మిమ్మల్ని అడగడం సాధ్యమవుతుంది. అందువల్ల వారిని ఒప్పించేందుకు ప్రయత్నించినప్పుడు ఈ డిమాండ్లపై మీ ఆలోచనలు తెలియజేయడం మంచిది. ఈ వారం మీలో శక్తి పెరుగుదలను సూచిస్తుంది. దీని కారణంగా ఆఫీసు నుండి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో పనిచేయడానికి ఇష్టపడతారు. అయితే మీరు అలా చేయడం ద్వారా మీ కుటుంబానికి కోపం తప్పించవచ్చు. ఈ వారం 8 ఇంట్లో చంద్రుడు ఉన్నందున అభ్యాసకులు వారి కుటుంబ జీవితంలో కొనసాగుతున్న హెచ్చుతగ్గుల కారణంగా చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కారణంగా వారు తమ మనస్సును చదువులపై కేంద్రీకరించడంలో పూర్తిగా విఫలమవుతారు. పరిహారం: పక్షికి తినిపించడం మరియు యువతలకు తీపి దానం చేయండి.